అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు పబ్జి అయితే అఫీషియల్ గా బ్యాన్ అవుతుందని. ఓకే, నేనైతే ప్లే స్టోర్ లోకి వెళ్ళి పబ్జి అని సెర్చ్ చేశాను, అక్కడ యాప్ రాలేదు. అసలు ఏమో అర్థం కాలేదు అది చూస్తే. అరే పబ్జి అయితే అఫీషియల్ గా బ్యాన్ అయిపోయిందని అప్పుడు దాకా కూడా నేను నమ్మలేదు. బట్ ఇంకా తప్పదు, పబ్జిని అయితే అఫీషియల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది. మన పబ్జి గేమ్ అయితే మన మొబైల్ గేమింగ్ స్టాండర్డ్స్ నే వేరే లెవెల్లో తీసుకొని వెళ్ళింది. అప్పటి వరకు అయితే మన గేమర్స్ అలాగే స్ట్రీమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పీసీ గేమ్స్ అయితే ఆడేవాళ్ళు, మొబైల్ గేమ్స్ చాలా రేర్గా ఆడేవాళ్ళు. అలాంటిది పబ్జి వచ్చిన తర్వాత పీసీ హై ఎండ్ పీసీస్ వాటిని కూడా వదిలేసి జస్ట్ మొబైల్ పెట్టుకొని మొబైల్లో అయితే గేమ్స్ ఆడటం స్టార్ట్ చేశారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మన పబ్జి అయితే. చాలా మంది గేమర్స్ వేరే వేరే గేమ్స్ ఆడేవారు పీసీలో, వాటిని కూడా వదిలేసి పబ్జియే కంటిన్యూస్గా డే అండ్ నైట్ స్ట్రీమ్ చేసేవాళ్ళు. అంటే దాని యొక్క క్రేజ్ అలా ఉంది. బట్ ఇప్పుడైతే పబ్జి బ్యాన్ అయిపోయింది, ఇంక మనం ఏం చేయలేము, దానికి ఖచ్చితంగా ఆల్టర్నేట్స్ అయితే వెతుక్కోవాలి. కొంచెం బాధగానే ఉంది పబ్జి బ్యాన్ అయిపోయింది అంటే. ఇంకా కూడా అసలు నమ్మలేదు, నేను ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూసేంత వరకు పబ్జి బ్యాన్ అయిపోయింది అంటే. మనకి పబ్జి బ్యాన్ అయిపోయింది అని తెలిసిన నెక్స్ట్ డేనే మనకి మార్కెట్లో ఒక కొత్త గేమ్ పేరు అయితే అనిపిస్తుంది, అదే FAUG అనే గేమ్. ఫాజీ పబ్జి ఇది చూడబోతే మన పబ్జికి సిమిలర్గానే ఉండేటట్లుంది. మన అక్షయ్ కుమార్ కూడా ఈ ఫాజీ గేమ్ పైన అయితే పోస్ట్ పెట్టాడు. అదేంటంటే ఇది మన ఇండియన్ ఆర్మీని రిజెంబుల్ చేస్తుంది, అక్కడ ఉండే వెపన్స్ కానివ్వండి అక్కడ ఉండే సిచ్యువేషన్స్ కానివ్వండి ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు అని చెప్పి చెప్పారు. అలాగే దీంట్లోంచి గేమ్లోంచి వచ్చే 20% ప్రాఫిట్ కూడా మన ఇండియన్ ఆర్మీకి అయితే ఇస్తారు అని చెప్పి కూడా చెప్పారు. ఇదైతే ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నేనైతే డెఫినెట్లీ ఈ ఫాజీ గేమ్ కోసం అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఇంకా అయితే మనకి గేమ్ రాలేదు, ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ గేమ్ అయితే వస్తుంది అని చెప్పి టాక్ అయితే ఉంది. బట్ మనం ఇప్పుడు ప్రెసెంట్ పబ్జికి ఆల్టర్నేట్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. గేమ్ మనం చూసుకున్నట్లయితే గరేనా ఫ్రీ ఫైర్. ఒకనొక టైంలో మా ఫ్రెండ్ గాడు ఫ్రీ ఫైర్ ఆడుతుంటే అరే ఏం పిల్లోడు వారా ఇంకా ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం వచ్చి పబ్జి ఆడు అని చెప్పేవాడిని. ఎందుకంటే మన పబ్జి లైట్ వర్షన్ ఉందిగా దానికే లైట్ వర్షన్ ఈ గరేనా ఫ్రీ ఫైర్. గ్రాఫిక్స్ అయితే అంత లోగా ఉంటుంది గేమ్లో, అయినా ఇంకా మనకి తప్పదు పబ్జి లేదు కాబట్టి ఈ ఫ్రీ ఫైర్ ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ గేమ్ చూసుకోవాలి. ఇక్కడ మనకి 100 ప్లేయర్స్ బదులు 50 ప్లేయర్స్ లభిస్తారు. ఇక్కడ మనకి 2 మ్యాప్సే ఉంటాయి అండ్ 3 మోడ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి గన్స్ తక్కువ ఉంటాయి, ఎవ్రీథింగ్ అయితే చాలా లిమిటెడ్గా ఉంటుంది. బట్ ఫ్రీ ఫైర్లో ఒక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే అది మనకి 586 MB వస్తుంది, అంటే చాలా తక్కువ MB వస్తుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని ఆండ్రాయిడ్ డివైజెస్లో అయితే ఈజీగా రన్ అవుతుంది, చాలా స్మూత్గా కూడా రన్ అవుతుంది. దీనికి మన పబ్జి లాగా హై ఎండ్ డివైజెస్ అయితే అవసరం లేదు. చాలా చిన్న చిన్న ఆండ్రాయిడ్ డివైజెస్లో కూడా ఫ్రీ ఫైర్ అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఇదైతే ఫ్రీ ఫైర్లో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ ఇంట్రెస్టింగ్ గేమ్ మనం చూసుకున్నట్లయితే ఫోర్ట్నైట్ అనేది చాలా ఎక్సలెంట్ గేమ్. మన ఇండియాలో చాలా తక్కువ ఆడతారు కానీ ఫారిన్ కంట్రీస్లో అయితే ఫోర్ట్నైట్ క్రేజ్ అయితే ఆల్మోస్ట్ పబ్జికి ఎంత క్రేజ్ ఉందో అంత క్రేజే ఉంది. ఇక్కడ గన్స్ కానివ్వండి, మ్యాప్స్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇది ఫోర్ట్నైట్ యాప్తో కలిసి పరిగిస్తుంది. మన ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే ఈ ఫోర్ట్నైట్ లేదు. రీసెంట్గానే ఇది యాపిల్ కూడా బ్యాన్ చేసేసింది కొన్ని పేమెంట్ ఇష్యూస్ వల్ల. నాకు తెలిసి ఈ ఫోర్ట్నైట్ ఇది కరెక్ట్ టైం పబ్జి కూడా లేదు కాబట్టి ఆండ్రాయిడ్లో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. ఆండ్రాయిడ్కి ఫోర్ట్నైట్ తీసుకొస్తే మాత్రం
ఫార్ట్నైట్ అయితే ఒక మంచి ఇంపాక్ట్ మళ్ళీ క్రియేట్ చేస్తుంది మొబైల్ గేమింగ్ లో అయితే. ఓకే, నేను మీకైతే ఒక చిన్న సింపుల్ గేమ్ చెప్తాను, ఇదైతే మీరు ఖచ్చితంగా ఆడండి. ఏం లేదు, మన కింద సబ్స్క్రైబ్ బటన్ చాలా రెడ్ గా కనిపిస్తుంది కదా, దాని అయితే ఒకసారి క్లిక్ చేస్తే మనకి అది గ్రే కలర్ లో మారిపోతుంది. అలాగే పక్కన గంట వస్తుంది, గంట మీద క్లిక్ చేస్తే మనకి మోగినట్టు కనిపిస్తుంది. ఇదైతే చాలా ఎక్సలెంట్ గేమ్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆడండి. అండ్ థర్డ్ గేమ్ మనం చూసుకున్నట్లయితే కాల్ ఆఫ్ డ్యూటీ. ఇది కూడా బ్యాటిల్ రాయల్ గేమ్. ఈ గేమ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది ఎలా అంటే పబ్జీ ప్లస్ ఫార్ట్నైట్ రెండింటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనకి కాల్ ఆఫ్ డ్యూటీ అయితే. బట్ పబ్జీ అంత ఎక్స్పీరియన్స్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ రాదు కానీ, బట్ గేమ్ అయితే కూడా ఈ కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మొబైల్లో. ఓకే, ఇది ఓవరాల్ గా పబ్జీకి ఆల్టర్నేట్ గేమ్స్ ఏ ఉన్నాయని చూసుకుంటే, పబ్జీ బ్యాన్ అయిపోయిన తర్వాత ఫాజీ వస్తుంది అని అంటున్నారు. ఆ ఫాజీ కోసం అయితే చూడాలి ఆ గేమ్ ఎలా ఉంటుందో, మన ఇండియన్స్ ఎలా డిజైన్ చేస్తున్నారు గేమ్ ని. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఆ ఫాజీ గేమ్ కోసం. డెఫినెట్లీ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను, డెఫినెట్లీ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి కొత్త కంటెంట్ క్రియేటర్స్ ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే ఏమీ లేదు, జస్ట్ కింద కదా సబ్స్క్రైబ్ బటన్ వస్తాయి కొట్టండి అంతే. జస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే చాలా ఎనఫ్. హీ గైస్, సీ యూ సూన్, బై.